రైట్, కాంగ్రెస్ పండుగ మొదలైంది. తెలంగాణలో ఒక పండుగ జరుపుకుంటోంది కాంగ్రెస్. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మీద కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. యనమల రేవంత్ రెడ్డి గారు మనం చూస్తున్నాం, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అంటూ ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం అంటూ ఏర్పాటు చేసిన వేదికను మనం చూస్తున్నాం. వేదిక మీద ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అటు తాజకృష్ణ నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముగ్గురు కూడా ఎల్బీ స్టేడియం కి చేరుకున్నారు. అలాగే ఈ ఉదయమే జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అంతా కూడా ఇప్పుడు ఎల్బీ స్టేడియం కి వారు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అలాగే 11 మంది రేవంత్ రెడ్డితో పాటుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల పేర్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. అలాగే స్పీకర్ ఎవరుంటారా, స్పీకర్ విషయంలో సీనియర్లందరూ తర్జన భర్జనలు పడుతున్న నేపథ్యంలో స్పీకర్ పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎవరి పోర్ట్ పోలియోలు బయటకు రానప్పటికీ ఒక ముఖ్యమంత్రి పేరు, అలాగే స్పీకర్ ఎవరు అనేది మాత్రం తెర మీద వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన నియామకం జరుగుతోంది. వికారాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గడ్డం ప్రసాద్ కుమార్. గతంలో ఆయన టెక్స్టైల్ శాఖ మంత్రిగా కాంగ్రెస్ టైంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. గజ్బౌలిలోని హోటల్ ఎల్లా దగ్గర కాంగ్రెస్ నేతల సందడి కనబడుతోంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేల కోసం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మొత్తం 63 మంది ఎమ్మెల్యేలు ఆ ప్రత్యేక బస్సులు ఎల్బీ స్టేడియం కు చేరుకుంటారు. మనం చూస్తున్నాం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఆయనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. రైట్, స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ప్రసాద్ కుమార్. గతంలో టెక్స్టైల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. ఈ తెలంగాణ 3వ శాసనసభకి ఆయన స్పీకర్ గా పనిచేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సారీ డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క మాత్రమే ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క, అలాగే ఇప్పుడు ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ముగ్గురి పోర్ట్ పోలియోలు అయితే తెలిసాయి. ఇక మిగతా వారి పోర్ట్ పోలియోల మీద ఎగ్జాక్ట్ గా రాలేదు, పేర్లు రాలేదు. కానీ ఎవరెవరు ఉండబోతున్నారు అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అలాగే కొండ సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, గడ్డం ప్రసాద్ కుమార్, బీసీలు 4, అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డితో కూడా కలుపుకొని ఐదుగురు, అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరు, ఇలా మొత్తం రేవంత్ రెడ్డితో కూడా కలుపుకొని మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే సాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వెలమ సామాజిక వర్గం ఒకరు, కమ్మ సామాజిక వర్గం ఒకరు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరు, బీసీలు 4, ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2, ఒక మాల, ఒక మాదిగా 2, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి 1, రెడ్డి సామాజిక వర్గం నుంచి 4, రేవంత్ రెడ్డితో కూడా కలుపుకొని 4. సో మొత్తం ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం 4 పోను, మిగతా సామాజిక వర్గాలకి మొత్తం మనకి 12 మంది మొత్తం కనబడుతున్నారు. రేవంత్ రెడ్డితో కూడా కలిపి 12 మంది ప్రమాణ స్వీకారాలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. 3 వేదికలు ఏర్పాటు చేశారు. 3 వేదికల మీద ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సాంప్రదాయం కళలు ఉట్టిపడే విధంగా 200 మంది కళాకారులతో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఒక్కసారి మనం రేవంత్ రెడ్డి బయోగ్రఫీ ఒకసారి గనక మనం చూస్తే 17 ఏళ్లలోనే ఒక్కసారిగా తిరుగులేని నేతగా ఎదగడం అంటే అంత ఈజీ కాదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్టు లేకుండా ఒక మామూలు గ్రామంలో 9 మంది సంతానం ఉన్న, 8 మంది మొత్తం 7 అన్నలు ఉన్నారు, ఒక సోదరి ఉంది, అలాగే రేవంత్ రెడ్డి ఒకరు, మొత్తం 9 మంది సంతానం ఉన్న కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదగడం, తను ఆ ఊరిలో చదువుకోవడం, ఆయన ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణతో
మొట్టమొదటిగా ఆర్ఎస్ఎస్ లోకి అడుగు పెట్టడం, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఆయన బయటకు రావడం, ఆ తర్వాత ఆయన ఒక ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో ఫైన్ ఆర్ట్స్ లో ఆయన డిగ్రీ చేశారు. అందుకే ఆయన కళ పట్ల కూడా చాలా అభిరుచి ఉంటుంది, ఆయన మంచి ఆర్ట్ కూడా గీస్తారు అని చెప్తున్నారు. అలాగే 1990లో పెయింటర్ గా ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు, 1990లో పెయింటర్ గా చేశారు. ఆ తర్వాత ఆయన జాగృతి అనే ఒక పత్రికలో కూడా పనిచేశారు, ఒక జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె ఆయన పద్మారెడ్డి, ఆయన సోదరుడు పద్మారెడ్డి కుమార్తె ఆయన గీతతో ఆయన ప్రేమలో పడ్డారు. ఆ పెళ్లికి కోసం ఆయన చాలా ఇబ్బందులే పడ్డారు అని చెప్పాలి. అంత పెద్ద కుటుంబం అంటే ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయన పేదరికము లేదంటే అదేమో పెద్ద కుటుంబం, వాళ్ళ పెళ్లికి చాలా అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా దాని అంతటినీ కూడా ఆయన ఎదిరించి పెళ్లి చేసుకోవడం. 2001లో టీఆర్ఎస్ ని కేసీఆర్ స్థాపించిన సమయంలో, 2002లో టీఆర్ఎస్ లో పనిచేశారు రేవంత్, 2006లో జెడ్పీటీసీగా ట్రై చేశారు టీఆర్ఎస్ నుంచి కానీ ఇవ్వలేదు. ఆ సమయంలో ఇండిపెండెంట్ గా ఆయన టీఆర్ఎస్ లో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా అంటే టీఆర్ఎస్ రెబల్ గా ఆయన ట్రై పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అంటే టీఆర్ఎస్ నుంచి ఎక్కడా ఆయన ఏ పదవిని కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకోలేదు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2008లో తెలుగుదేశంలో చేరారు రేవంత్. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో మరొకసారి ఆయన ఘన విజయం సాధించారు. 2017లో టీడీపీకి గుడ్ బై చెప్పారు. 2017లో దాదాపుగా 2014లో గెలుపొందిన తరువాత అక్కడి నుంచి 3 ఏళ్ల పాటు అదే విధంగా కొనసాగారు. ఇక 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పనిచేశారు. 2018లో పార్టీలోకి వెళ్లిన ఏడాదిలోనే ఆయన ఆ పార్టీ పగ్గాలు చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ ని తాను కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా వెనుదిరిగి చూసుకోకుండా అదే స్పీడ్ తో కొనసాగించారు. 2018 నుంచి 19, 20, 21, 22, 23కి వచ్చే వరకు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారు తెలంగాణలో. 2001లో టీపీసీసీ అధ్యక్షుడిగా, సారీ 18లో కొడంగల్లో ఆయన ఓటం పాలవడం మనకు తెలిసిందే. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓటం పాలయ్యారు. అతను 2001లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అనేది 2021లో అయింది. కేవలం 2 సంవత్సరాల్లోనే, పార్టీ పగ్గాలు చేపట్టిన 2 ఏళ్లలోనే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంతేకాదు ఆయన ఎమ్మెల్యేగా ఓటం పాలైనప్పటికీ కూడా ఎంపీగా గెలుపొందారు. మొత్తం ఈ 2023 చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన టార్గెట్ మొదటి నుంచి ఒక్కరినే చేసుకుంటూ వచ్చారు. అటు టీడీపీలో ఉన్నా ఇటు కాంగ్రెస్ లో ఉన్నా టార్గెట్ కేసీఆర్. ప్రతి అంశంలో కూడా మధ్యలో ఉన్న ఏ నాయకుడిని కూడా ఆయన టార్గెట్ చేసేవాళ్ళు కాదు. తన శత్రువుని క్లియర్ గా ఒక అధినాయకుడిగా ఉన్న కేసీఆర్ రాష్ట్రం అంతా కూడా ఎవరైతే హీరోగా భావిస్తూ వచ్చారో ఆ కేసీఆర్ టార్గెట్ గానే రేవంత్ వ్యాఖ్యలు గాని రేవంత్ దూకుడు గాని మొదటి నుంచి ఉండేది. అదే విధంగా కేసీఆర్ కూడా డైరెక్ట్ గా రేవంత్ ని టార్గెట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన్ని కొడంగల్లో ఓడించడానికి, స్వయంగా హరీష్ రావు లాంటి వాళ్ళని కొడంగల్లో దించి ఆనాడు ఆయన్ని ఓడించడానికి చేసిన ఇది ఏదైతే ఉందో, ఆ సమయంలో డైరెక్ట్ గా కేసీఆర్ రేవంత్ పేరు ఎత్తకపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని మాత్రమే ఇక్కడ చాలా ప్రధాన శత్రువుగా కేసీఆర్ మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. ఎందుకంటే తను అదే టీఆర్ఎస్ పార్టీలో పని చేసినప్పటి నుంచి కూడా మేబీ ఆ దూకుడు దీనితో ఇతని భవిష్యత్తు మరి ఏ స్థాయిలో ఉంటుందని భావించారేమో తెలియదు. కానీ కేసీఆర్ రేవంత్ ని పడగొట్టడానికి రేవంత్ మీద టార్గెటెడ్ గా అనేక కార్యక్రమాలైన అరెస్టులు కానివ్వండి లేదంటే ఆయన నిలువరించడానికి చేసిన అనేక నోటు కోటు విషయంలో కానీ అలాంటి విషయాల్లో అతను నిలువరించడానికి రేవంత్ రెడ్డికి బ్రేకులు వేయడానికి ఎక్కడ వరకైనా వెళ్లిన పరిస్థితులు కేసీఆర్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. సో మొత్తానికి తన టార్గెట్ రీచ్ అయ్యారు రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం అని చెబుతున్నారు. ప్రజాప్రభుత్వం అన్న నేపథ్యంలో మనం ఒకసారి